మంటనే పరిశోధించాను, భారతదేశం అంటనే పరిశోధించాను. తరఫున మా సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాను. మరి ఈ మీరైతే డిమాండ్లు పెట్టి సాధించడం కొరకు మరి కూర్చున్నారో దానికి మా సంపూర్ణ మద్దతు తెలియజేయడంతో పాటు మరి కేంద్రంలో మరి శ్రీమతి రేణుకా చౌదరి గారి దృష్టికి కూడా ఇప్పుడు నేను ఫోన్లో తీసుకొని పోతాను. మీరు కూడా రిప్రజెంటేషన్ ద్వారా ఆమెను కలిసి ఇచ్చినట్లయితే మరి ఆమె ద్వారా కూడా మీకు ఒక న్యాయం జరిగే అవకాశం ఉంటే చేపట్టడానికి నేను మీకు కృషి చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు కనీస వేతనం అనేది మనం ప్రతినిత్యం మరి మన కేంద్ర ప్రభుత్వం మరి మన ప్రధానమంత్రి ఏ మీటింగ్లో అయినా మరి పేదల గురించి ఉద్యోగస్తుల గురించి గొప్ప గొప్ప మాటలు చెప్పటం మరి చూస్తున్నాం. మరి అందులో భాగంగా మరి మాటల ప్రభుత్వం తప్పితే ఇది చేతల ప్రభుత్వం లాగలేదు. గతంలో ఉన్నవి కూడా రద్దు చేసుకుంటూ మరి ఈరోజు మరి మెడికల్ అనేది ప్రతి ఉద్యోగస్తుడికి మరి కనీస సదుపాయాలు మౌలిక సదుపాయాలు అవి కూడా తీసేసి మరి వారికి అరకొర జీతాలతో పనిచేయమనంటే ఏ ఉద్యోగస్తుడు చేయలేని పరిస్థితి. మరి అందులో భాగంగా వారి న్యాయమైన కోరికలు తీర్చుకోవటం కొరకు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం. మరి అది వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి నాలుగేళ్లుగా కూడా మరి దీని మీద రిప్రజెంటేషన్ చేసినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోకపోవటం మరి ఇది చాలా దురదృష్టకరం. వారి న్యాయమైన కోరికలన్నీ తీరేదాకా మరింత ఉధృతం చేయాలా, మరింత మంది పాల్గొనేలా ఈ కార్యక్రమంలో చూడాలని పాల్గొనాలా. వాళ్ళందరికీ వెన్నదన్నుగా మేము ఉంటాం. అన్ని రాజకీయ పార్టీలు మరి ఆహ్వానించండి, మరి దీనికి సపోర్ట్ తీసుకోండి. మరి నేను కూడా ఈ కేంద్రంలో ఎంపీ గారు, రాజ్యసభ సభ్యురాలు, మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి రేణుకా చౌదరి గారు ఉన్నారు కాబట్టి ఆమె దృష్టికి కూడా తీసుకొని పోయి మీ సమస్యలు ముందుకు సమస్య తీరేలాగా కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తాను. సంపూర్ణ మద్దతు తెలియజేస్తాను.